ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. జగన్ అనాలోచిత నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఆయన. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సభలో తనకు అన్ని పక్షాలు ఒకటేనన్నారు. అసెంబ్లీని వైసీపీ బహిష్కరించినా నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని సూచించారాయన. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తన నిర్ణయం కోసం వేచి చూడకుండానే ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. జరగబోతున్నటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకి ఏర్పాట్లు పూర్తయినాయి. అధికారులతోటి పోలీసులతోటి చర్చలు జరిపి ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించాం. 10 రోజులు జరగబోయే సమావేశాల్లో మామూలుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ కార్యక్రమాలు పద్దతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బాధ ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం బాయ్కాట్ చేస్తున్నాం, నిరవధికంగా బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పారు. గతంలో కూడా కొంతమంది మహానాయకులు ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు బాయ్కాట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, అనేక అంశాల మీద. కానీ వాళ్ళు బాయ్కాట్ చేస్తే పార్టీ సభ్యులందరినీ కూడా అసెంబ్లీకి పంపారు. మేమందరం మాట్లాడాం ఆ రోజుల్లో, మేము బాయ్కాట్ చేసిన సందర్భాల్లో కూడా అసెంబ్లీకి వెళ్ళాము. అలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ చెప్పారు. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీరు నిర్ణయం తీసుకోలేదంటే నిర్ణయం స్పీకర్ తీసుకోవడానికి టైం పద్ధతి ఉంటుంది. అలా దానికోసం వేచి ఉండకుండా హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టు వెళ్లారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది సార్, అక్కడ వేచి చూడండి, ముందు మీరే వెళ్లారు కదా అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. సో అది వారి ఇష్టం. నాకైతే సభని వాళ్ళు లేకుండా నడపడం కొంచెం బాధ అనిపిస్తుంది. వాళ్ళు వస్తే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి అవకాశం ఇస్తారా సార్? ఇప్పుడు ప్రతిపక్షం అసలు లేకుండా ఉంటే ఇబ్బంది కదా, కనీసం ఆ క్వశ్చన్ అడిగేందుకు వీళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారా సార్? వాళ్ళు వీళ్ళని లేదు, మామూలుగా పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు హాజరైన రోజుల్లో కూడా అధికార పక్షం అడిగిన ప్రశ్నకి సప్లిమెంటరీస్ ప్రతిపక్షం అడిగింది, ప్రతిపక్షం అడిగిన క్వశ్చన్స్ సప్లిమెంటరీస్ అధికార పక్షం అడిగింది. ఆ విధంగా చేశా నేను. ఇంత మామూలుగా అయితే అందులో ఎవరు సంతకం పెడతారో ప్రశ్నకి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు అడిగిన దానికి వీళ్ళకి సమానంగా ఇచ్చాను, వీళ్ళు అడిగితే వాళ్ళకి సమానంగా ఇచ్చాం. దట్ ఈస్ డెమోక్రసీ ఆపర్చునిటీ. సో అట్లాగే 0 అవర్ కరెక్ట్ గా వాళ్ళు ఎంతమంది అడిగితే వీళ్ళకి అంతమందికి ఇచ్చాను. కాబట్టి నేను ఎక్కడ డిస్క్రిమినేషన్ అవసరం లేదు, నాకేం అవసరం ఉంది, అందరికీ ఆ అవకాశాలు ఇచ్చాను. సో ఇవాళ బాయ్కాట్ చేయకుండా వస్తే ఆ ఆపర్చునిటీస్ అందరికి దక్కుతాయి, లేదనుకుంటే ఇంకోటి తీసుకుంటారు ఆపర్చునిటీ అవకాశాన్ని. అంటే ఇప్పుడు మనకి సర్టన్ టైం, ఒక్కొక్కరికి ఇంత టైం అనేది యాక్చువల్గా మనకి వాళ్ళకున్న సభ్యులను బట్టి ఆ పార్టీకి నిర్ణయించుకున్నాం సార్. దానికంటే ఎక్కువ ఇచ్చా ప్రతిపక్షానికి, దానికంటే కూడా వాళ్ళకి దామాషాగ సంఖ్య ఎంత ఉందో, సభ్యులు దీనికి ఎంత ఉందో చూసి దానికన్నా ఎక్కువ ఇచ్చాను. అది వాళ్లే చెప్తారు నాతో కలిసినప్పుడు, ఇంత అవకాశాలు ఇంతకు ముందు ఎప్పుడు ఏ స్పీకర్ ఇవ్వలేదని. సో దాంట్లో డిస్క్రిమినేషన్ లేదు. ఇప్పుడు 22 మంది ఎక్కువ టైం మొత్తం వాడుకునే ఛాన్స్ అలా కాదు, వచ్చిన సభ్యులందరూ కూడా రిలవెంట్ గా నిబంధనల ప్రకారం ఎంత మాట్లాడినా ఇస్తుంటాం. నిబంధనల ప్రకారం ఎక్కువ మాట్లాడితే ఆపమని చెప్తాం, ఎక్కువ చేస్తాం ఆపమని.